నేను ఒక్కడే ముందుకు వచ్చింది. అందరూ అందరూ కలిసి నన్ను కొంచెం చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. నేను పీహెచ్ అయిపోయినాక నగర్లో డాక్టర్ రామచంద్రరావు గారు అని పెద్ద ఆయన ఫేమస్ డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, ఆయన మా నాన్న చెప్పాడు ఇది గుంటూరులో బీఐఎంఎస్ కోర్సు పడింది వాడిని ఆయనకి పంపిస్తే వాడు వచ్చి ఆయనకు పుత్తూరు నగరి తిరుగుతూనే మూడు చోట్ల హాస్పిటల్స్ ఉంటాయి, ఆయన వీక్లీ ట్వైస్ తిరుగుతుంటాడు, ఆయన పిల్లలు లేరు, ఇదన్నీ చూసుకోవాలి కదా, నా పిల్లలు కూడా లేరు, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు నా దగ్గర అంటే నన్ను గుంటూరు పంపించారు. ఆ సంవత్సరం బీఐఎంఎస్ కోర్స్ అని డిగ్రీ కోర్సు స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఓకే, ఆ కోర్సులు గుంటూరు, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ తప్ప ఇంకక్కడ లేవు. నాకు అందుబాటులో ఉండేది బీటెక్ గుంటూరు కాబట్టి జాయిన్ అయిపోయారు. ఓకే, అప్పుడు తిరుపతి నుంచి గుంటూరు పోవడం అంటే ఏదో గల్ఫ్ కంట్రీకి పోయినట్టు ఉండేది, ఇది తెలియదు, వేరే దేశం లాంగ్వేజ్, వేరే దేశం లాంగ్వేజ్. ఇప్పుడంటే కమ్యూనికేషన్ అనేది వచ్చానుకో, నేను కొత్తగా రాగానే ఒక నాలుగు రోజులు ఒక శంకరవాస లాడ్జ్లో ఉండి కాలేజీలో జాయిన్ అయ్యాక సీనియర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది పరిశీలన చేసుకుంటారు కదా, నన్ను వచ్చి అడిగారు ఎక్కడున్నావు ఏంటని చెప్తే మా రూమ్లో పోదామని మా సీనియర్గా ఉన్న డాక్టర్ రామ్మోహన్ ఖమ్మం జిల్లాలో ఉంటాడు. ఓకే, ఆయన నాకు సీనియర్, ఆయన నన్ను తీసుకెళ్ళి కొరిటిపాడు రూమ్లో ఆయన రూమ్మేట్గా పెట్టుకున్నాడు. ఓకే, అప్పుడు గుంటూరులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాకానే ఏమి రాజకీయాలు లేవు, మా కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో యాక్టివ్ అయ్యాను. ఆటోమేటిక్గా గుంటూరు స్టూడెంట్ మూమెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఏఎస్ఎఫ్లోకి అట్రాక్ట్ అయ్యాను. ఏఎస్ఎఫ్ అట్రాక్ట్ అయ్యాక డాక్టర్ అతను స్టాలిన్ బాబు అని అప్పటికి లీడర్ నల్లూరు వెంకటేశ్వర్లు, ఓకే, వీళ్ళు అప్పుడు యూత్ స్టూడెంట్ మూమెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళు నన్ను క్యాచ్ చేసి ఈరోజు సాయంత్రం పూట ఇంటికి రావడం, కాలేజీకి రావడం అట్లా నన్ను కల్టివేట్ చేశారు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ వైపు కల్టివేట్ చేయడానికి చాలా శ్రమపడ్డారు. అంటే నేను చాలా రెసిస్ట్ చేశాను ముందర, నాకేం తెలియదు కదా జెండా అంటే ఏంది, చందాన్ని అడుక్కోవడం ఏంటి, ఊరేగింపేంది, అందుమని చూసినా సిగ్గుపడతాం అనుకునేవాడిని. స్లోగా అలవాటు అయిపోయింది, ఓకే, యాక్టివ్ అయిపోయాను, అంటే పొలిటికల్గా మారాను. లేకపోతే నాకు మా ఇంట్లో రాజకీయాలు లేవు, నేను పీయూసీ వరకు రాజకీయాలు లేవు, ఫ్రెండ్స్ కూడా మా ఊళ్ళు లిమిటెడ్ ఫ్రెండ్స్, ఊళ్ళో కూడా నేను ఎక్కడ తగదలకు పోను. ఓకే, ఎవరైనా ఏమంటే కూడా వాడు కర్మాడు అనిపిస్తాడు అని చెప్పేసి నేను పోను. తర్వాత నేను ప్రతిరోజు మా ఊళ్ళో గుడి కడిగి దీపం పెట్టేవాడిని. ఓ, నేను ప్రతి పండగ ఒక్క పొద్దు ఉండేవాడిని, ప్రతి పండగకు నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఎస్ఎస్సి పాస్ అయినా గుండు కూడా కొట్టించుకున్నాను కొండకెళ్ళి. అందులో నేను తర్వాత ప్రతి అకేషన్లోనూ ట్రెడిషనల్ అకేషన్స్లోనూ పార్టిసిపేట్ చేసేవాడిని, ప్రతి శనివారం గుడి కడిగి దీపం పెట్టేవాడిని, మిగతా చోట రోజు స్కూల్ నుంచి సాయం గుడి దీపం పెట్టేవాడిని. అట్లా అలవాటు, అట్లా కొంచెం ఆర్థడాక్స్ నుంచి గుంటూరుకి వచ్చిన తర్వాత రా మెటీరియల్గా గుంటూరుకి వచ్చి ఫినిషడ్ ప్రాజెక్ట్గా అంటే పొలిటికల్ ఫినిషడ్ ప్రాజెక్ట్ తయారీ బయటకు రావాలి.